హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సంధ్యా హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈ వీడియో వచ్చేసి అయితే మరొక వ్లాగ్ అండి సో మీతో షేర్ చేసుకోవడానికైతే మళ్ళీ అయితే వచ్చేసాను సో ఈ వ్లాగ్ వచ్చి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాకపోతే చాలా అంటే చాలా చిన్న వ్లాగు సో చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫై ఫైవ్ మినిట్స్ ఉంటుందండి ఈ వీడియో అంతకంటే ఎక్కువ అయితే ఉండదు సో ఒక్క ఫైవ్ మినిట్స్ మీరు వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తే నాకు ఎంతో మెయిల్ చేసిన వాళ్ళు అవుతారనమాట సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మర్చిపోవద్దు ఆ విషయం సో ఇక్కడ ఏంటంటే నేను ఆ రోజు బోటి తీసుకొచ్చారనమాట సో ఈ వ్లాగ్ వచ్చేసి ఒక ఫోర్ డేస్ బ్యాక్ జరిగింది కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి నాకు మీతో షేర్ చేసుకోవడానికి వీడియోస్ ఏం లేవు కాబట్టి ఆ వీడియోనైతే పెడుతున్నాను అనమాట సో ఈ వ్లాగ్ వచ్చేసి అయితే ఒక ఫోర్ డేస్ బ్యాక్ది ఇక్కడ ఏంటంటే బోటి తీసుకొస్తే చాక్తో కట్ చేసినా కత్తిపీట్టుతో కట్ చేసినా కూడా చాలా టైం పట్టేస్తుందని నేను సీజర్తో టకటకి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నానండి చిన్న చిన్నగా పెద్దగా ఉంటే అంత సరిగ్గా ఉడకదు కదా సో అందుకోసం అన్నమాట సో అక్కడ వచ్చేసి తను రెడీ అవుతున్నారు నేను ఇక్కడేమో వంట చేస్తూ ఉన్నాను సో బోటీ అయితే చాలా చిన్నగా కట్ చేసుకోవాలి కదా ఉడకదని సో అందుకోసం అలా చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఒక త్రీ ఫోర్ టైమ్స్ దాన్ని బాగా క్లీన్గా అయితే అంటే బాగా అంటే గట్టిగా రాసైతే వాష్ చేసుకోవాలండి కడుక్కో కడగాలండి ఎందుకంటే స్మెల్ వచ్చేస్తుంటుంది కదా బోటీ నుంచి వేరే అదోలా సో అందుకోసం అన్నమాట చాలామంది అండడానికి ఇష్టపడకపోవడానికి కారణం కూడా అదేనండి సో కాకపోతే ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని చిల్ల గిన్నెలు వేసుకొని పక్క పెట్టేసుకున్నాం అనుకోండి అందులో ఉన్న వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతాయి తర్వాత మనం ఉడకబెట్టినప్పుడు అందులో కొంచెం పసుపు వేసి ఉడకబెట్టామనుకోండి స్మెల్ కూడా రాకుండా ఉంటుంది సో నేను ఇక్కడ ఉడకబెట్టిన తర్వాత వాష్ చేసి చూపిస్తానండి మీకు చూడండి ఎంత క్లీన్గా ఉందో సో చూసారా బోట్ ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో ఇలా కనుక మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి స్మెల్ రాదు చూడడానికి కూడా అదోలా అనిపి అన్నమాట సో నేను ఎప్పుడు వండినా కూడా ఇలానే వండుతాను కాకపోతే మీకు వీడియో రెసిపీ అయితే ఏం షేర్ చేయనండి కొంచెం రఫ్గా షూట్ చేశాను అంతే వంట వేసింది పూర్తిగా ఏం షూట్ చేయలేదు ఎందుకంటే మీకు బోర్ అనిపిస్తుంది సో మీకు బోర్ కొట్టకుండా ఉండడానికే నేను ట్రై చేస్తున్నానండి మీరు బోర్గా ఫీల్ అయ్యేలా అయితే వీడియోస్ అయితే పెట్టద్దనే డిసైడ్ అయిపోయాను అందుకోసమే కొంచెం కొత్తగానే ట్రై చేస్తున్నాను సో ఇక్కడైతే కర్రీ అయితే వండడం అయితే స్టార్ట్ చేశాను అనమాట పిల్లలకి ఏంటంటే ఫ్రై చేస్తే నచ్చుతుంది అన్నమాట తనకేంటంటే టమాటాలు వేసి వండితే నచ్చుతుంది నాకు ఎలా వండినా నచ్చదండి నాకు అసలు బోటి తినడం అంటేనే ఇష్టం ఉండదు సో వాళ్ళకే వేస్తున్నాను సో కాకపోతే మా చిన్నోడికి కూడా ఎక్కువ ఇష్టం ఉండదు పెద్దోడు కొంచెం పర్లేదు బాగానే తింటాడు కానీ చిన్నోడికి కూడా ఎక్కువ ఇష్టం ఉండదు లైట్గా తింటాడు కానీ నాకన్నా బెటర్ లే తింటాడు అనుకుంటాను సో ఇలా మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత వంట అయితే వండడం అయితే పూర్తయినట్టండి సో ఇక్కడ ఏంటంటే అంటే ఐ మీన్ ఉడికి అంటే ఉడికిందని అర్థం మంచిగా పర్ఫెక్ట్గా సో ఇక్కడ ఏంటంటే ఆయిల్ అంతా ఇలా పై పైకి వస్తే కొంతమందికి నచ్చదండి తినడం సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇంట్లో బ్రెడ్ ఉంటే ఆ బ్రెడ్ ముక్కలు కనుక మనం అలా ఒక్కసారి ఇలా పెట్టేస్తాం అనుకుంటే ఆయిల్ అంతా అది ఫీల్ చేసుకుంటుంది అనమాట సో తర్వాత ఆయిల్ ఎక్కువ ఉండదు కాబట్టి తినడానికి కూడా ఇష్టం అనిపిస్తుంది సో మేమేమి అలా చేయము మాకు ఇష్టమే ఆయిల్ ఉన్నా కూడా మేము తింటాం అనమాట సో అందుకోసం అలా అయితే నేను చేయలేదు సో ఇంట్లో బ్రెడ్ కూడా లేదు ఉన్నా కూడా మీకు చేసి అయితే చూపించేదాన్ని ఎలా చేయాలో సో తర్వాత పిల్లలకైతే ఇక్కడ ఆయిల్ పెడుతున్నానండి చాలా డేస్ అవుతుంది స్కూల్ ఉన్నప్పుడు రెగ్యులర్గా పెట్టేదాన్ని కాకపోతే ఇప్పుడు ఏంటంటే స్కూలు హాలిడేస్ వచ్చినా కానీ అసలు వాళ్ళు పెట్టించుకోవట్లేదు సో అందుకోసం ఇప్పుడైతే బలవంతంగా తీసుకొచ్చి అయితే ఆయిల్ అయితే పెట్టేస్తున్నాను పాపం వీడికి ఏంటంటే తిరుపతికి ఎప్పుడెళ్ళ తమ్మునండి హెయిర్ అనేది బాగా పెరిగిపోతుంది బాగా చిదరి వేసుకుంటా ఉన్నాడు అంటే ఎండ బాగా ఉంది కదండి సో దానివల్ల వాడికి చెమటలు పెట్టడం బాగా అది అవుతుంది సో కాకపోతే వెళ్ళాలి కదా టైం రావాలి దేనికైనా కూడా వెళ్ళినప్పుడు హెయిర్ అంత ఇచ్చిన తర్వాత వాడికి కొంచెం మంచిగా ప్రశాంతంగా ఉంటుందండి సో పిలికేయాలా డాడీ ఇలా జడవేనా అంటే నవ్వుతున్నాడు ఇంతకుముందు సో వాడికి చిన్నప్పుడు నేను వాడికి చిన్నప్పుడు కూడా హెయిర్ అనేది బాగుండేది నేను జడలే వేసేవా దాన్ని సో చిన్నప్పుడు ఇంకా అండి అసలు ఇప్పుడు బాగా సన్నగా అయిపోయాడు చిన్నప్పుడు అయితే మస్తు లావుగా బాగుండేటోడు ఎప్పుడైనా మీకు వీడియోలో పిక్స్ అనేటివి చూపిస్తానండి వాడు ఎలా ఉండేదో సో తర్వాత ఇద్దరికైతే ఆయిల్ పెట్టేస్తాను చిన్నోడికి కటింగ్ వేయాలి చాలా డేస్ అవుతుంది ఆ సండే రోజు అనేసి అయితే ఊరుకున్నాను అనమాట సో ఇది వచ్చేసి నైట్ సెవెన్కి అనమాట సో ఇక్కడ మీకు నా ఫేస్ అనేది సరిగ్గా కనిపించట్లేదు కదండి సో నేను లైటింగ్ చూసుకోకుండా అయితే వీడియో అయితే షూట్ చేసుకున్నాను ఇక్కడ టీ తాగుతున్నానండి ఈ మధ్య కొంచెం టైం పాలు లేకుండా టీలు అయితే బాధ అవుతున్నాను అనమాట సో ఇంతేనండి ఇంత చిన్న వీడియో ఎలా అనిపించింది మీకు వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బాయ్